పట్టణ ప్రాంత ప్రజల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన తిరుపతి జిల్లాలో లబ్ధిదారులకు తీరని వేదన కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిట్కో ఇళ్లను నిర్మాణాలు పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, ఆందోళనలతో కొన్నింటిని లబ్ధిదారులకు అప్పగించినా ఆయా గృహ సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇళ్లలో చేరేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. తిరుపతి జిల్లాలో గూడూరు, శ్రీకాళహస్తి పురపాలక సంఘాలతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో టిట్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం మారే సమయానికి తిరుపతిలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభ దశలో ఉండడంతో అక్కడ టిట్కో పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. గూడూరు, శ్రీకాళహస్తి పరిధిలో ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరడంతో వాటిని కొనసాగించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో చెదలు పట్టి శిథిలావస్థకు చేరాయి. గూడూరు పరిధిలో 120 కోట్ల రూపాయలతో 5120 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 300 చదరపడుగుల విస్తీర్ణంలో 3776 ఇళ్లు, 365 చదరపడుగుల విస్తీర్ణంలో 512 ఇళ్లు, 430 చదరపడుగుల విస్తీర్ణంలో 832 మంజూరు కాగా 512 పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడంలో 3.5 ఏళ్లుగా మీనమేషాలు లెక్కించిన ప్రభుత్వం అక్టోబర్లో నామమాత్రపు కేటాయింపులు చేపట్టింది. ఇళ్లు ఇచ్చినా కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ఇదంతా నీట్గా చేస్తే బాగుంటుంది నాయన, చెత్తలు గిత్తలు పడకుండా. అది ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చిమ్మేసి గిమ్మేస్తే మనకేం ఇబ్బంది ఉండదు. ఈ చెత్త అదే నాయన, చెత్త వెనకాల అదంతా చూడు, అదే దోమలు అవి దోమలు కాదు, ఇంతంతలా ఉండవు కోటి. మనం ఏం చేసేది నాయన, అయ్యో మనం చెప్తే వాళ్ళు పట్టించుకుంటే పర్వాలే, అది మాకు సంబంధం లేదంటే ఇంక మనం ఏం చెప్తామా. తాగే నీళ్ళు మాత్రం క్యాన్ వస్తాయి పట్టుకుంటాం, కరెంటు కూడా అప్పుడప్పుడు పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది నాయన. నీళ్ళు ప్రాబ్లము, మేము వచ్చి 4 నెలలైంది, 90 మా ఇల్లు నీళ్ళు, 4 నెలలు క్యాన్ నీళ్ళు ఎత్తుకొచ్చి మేము బాత్రూమ్ పోవాలా చేయాలంటే ఒక పాటల పుస్తకం పోవాలా, అది పరిస్థితి. అడిగాము చేస్తాం, ఎక్కువ మాట్లాడితే మాకేదో ఫిట్టింగ్ పెడతారు. అవసరమా ఏంటంటే అక్కడ రావు నీళ్లు, రానప్పుడు ఇక కింద కన్నా వచ్చి పట్టుకొని పోతాం కదా. అది ఈ పైపుల్లో ఏమో ఇరుక్కొని పోయి అవి నిలిచిపోతున్నాయట. పైన ఏమంటే నీళ్లు పోయేదానికి పైపులు సరిగా పెట్ల చిల్లీలు, అప్పుడు అది పగలు కొట్టేసిన తర్వాత ఆ గడ్డలు వచ్చి పైపుల్లో దిగి పడిపోయి ఉన్నాయి. అవి ఏమంటే నీళ్లు పోకుండా ఇబ్బంది, ఇవి లెట్లు ఏమి పోతుంది. బాత్రూమ్ నీళ్లు పోస్తున్న తర్వాత పోవటం లే, చెప్పినాము చెప్తే వస్తున్నాము చూస్తాము అని చెప్తానే ఉన్నారు, రాలే చూసుకోవటం ఇబ్బంది ఉంది. అందుకని 2 రోజులు అక్కడ ఇంటికాడ పోయి 2 రోజులు ఇక్కడ అట్టుంటున్నాం, అది కట్టాల్సి వస్తుంది. మా ఇంట్లో ఆయన కూడా లేడు, నేను ఒక్కదాన్ని బాధలు పడి అప్పించని వస్తే అది తీసుకొని అది ఇంగరం తీసుకొని కట్టుకుంటాను. ఖచ్చితంగా ఇక్కడ సమస్య ఏంటంటే వాటర్. వాటర్ని ఆ రోజు 100,000 లీటర్ల ట్యాంక్ అని చెప్పి నిర్మించారు. ఈ నిర్మాణంలో తర్వాత ఇక్కడ ఓరమంటే 100 కుటుంబాలు కూడా లేవు. ఈ 100 మంటి కుటుంబాలకు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. వాటర్ వదిలితే బ్లాస్ట్ అవుతుంది. ఆ తర్వాత కరెంటు అంతకుముందు 1850 అన్నారు, తర్వాత ఏదో జీవో వచ్చింది, టిట్కో వాళ్ళు క్యాష్ కట్టారని 200 రూపాయలకి తీసుకొచ్చారు. ఆ 200 రూపాయలు కట్టిన 100,000 మంది తిరుగుతున్నారు, ఎక్కడికి పోవాలో అర్థం కావడం లే. ముఖ్యం ఏంటంటే టిట్కో వాళ్ళకి, ఎన్సిసి వాళ్ళకి, మున్సిపాలిటీకి ఒక సమన్వయం లేదు. రాత్రి అయితే పాములు సంచరిస్తాయి, ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. స్ట్రీట్ లైట్లోకి వాళ్ళని అడిగాను మళ్ళీ స్ట్రీట్ లైట్లు అడిగాను, అర్జీ ఇచ్చాను స్ట్రీట్ లైట్ అడిగాను, అయినా స్పందన లేదు. ఇదేంటంటే ఒక కని వదిలేసిన బిడ్డ మాదిరిగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ప్రధానంగా కూడా విద్యుత్ లైన్లు లేవు, అదేవిధంగా వాటర్ సప్లై లేదు, లోపలికి కూడా చాలా ఇన్కంప్లీట్ వర్క్స్ కూడా అన్నీ కూడా
జరగకుండా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఎదురవుతా ఉంది. ఈరోజు చాలా ఇళ్లలో కూడా వాటర్ అనేది అవుట్ఫ్లో కొట్టేసి ఆ పైపులు అనేవి కూడా పగిలిపోయి కూడా ఇళ్లలో కూడా నీళ్లు కూడా అంతా కూడా వాటర్ మురికిగా చేరిపోవడం, అదేవిధంగా ఇక్కడ సరైనటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా ఆకతాయిలు వచ్చి కూడా ఇక్కడ అనేక రకాలుగా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. వీటిలన్నీ కూడా భయప్రాంతాలకు వచ్చేది వచ్చేటువంటి లబ్ధిదారులు భయపడి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా చాలా మంది కూడా ఇక్కడ ఇల్లు తీసుకొని కూడా బయట కూడా 2,000, 3,000, 4,000 వాళ్ళ అద్దె కట్టుకున్నా కానీ ఇక్కడ మా ఇల్లు కంప్లీట్ అయితే మేము వస్తామని ఆశతో ఉన్నా కానీ ఇక్కడ కూడా ఇవి కూడా కంప్లీట్ కాకుండా చాలా అవసరం పడతారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారు సంస్థలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారు నిర్వహణ గాలికి వదిలేశారని లబ్ధిదారులు వాపోతున్నారు.